కరైట్ సిద్దిపేట జిల్లా మిర్దొడి మండల పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘన విజయం సొంతం చేసుకుంది. పాలకవర్గ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక ఒకటో బ్లాక్ నుంచి పోచయ్య టీఆర్ఎస్ నుంచి విజయం సాధించగా, ఇక రెండవ బ్లాక్ నుంచి రాజలింగారెడ్డి టీఆర్ఎస్, మూడవ బ్లాక్ నుంచి యాదయ్య టీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవం అయ్యారు. ఇక నాలుగో వార్డు నుంచి గారి నాగులు టీఆర్ఎస్ నుంచి విజయం సాధించగా, ఇక ఐదవ వార్డు నుంచి నర్సింహులు టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇక ఆరో వార్డు నుంచి కొండలరెడ్డి టీఆర్ఎస్, ఏడవ వార్డు నుండి చిన్నమాలరత్నమ్మ టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇక ఎనిమిదవ వార్డు నుంచి నర్సింహులు ఏకగ్రీవం అవగా, తొమ్మిదవ వార్డు నుంచి గంజి లక్ష్మి కూడా ఏకగ్రీవం అయ్యారు. ఇక పదవ వార్డు నుంచి రమేష్ గౌడ్ బీజేపీ నుంచి గెలుపొందాడు. ఇక పదకొండు నుంచి సుందరి రాజిరెడ్డి టీఆర్ఎస్ నుంచి విజయం సాధించగా, పన్నెండవ వార్డు నుంచి వెంకటయ్య టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇక పదమూడవ వార్డు నుంచి రవి టీఆర్ఎస్ నుంచి ఘన విజయం సొంతం చేసుకున్నారు.